రోజు భరతమాత అన్నదా వృద్ధాశ్రమంలో అన్నగారి నిర్దర్శనం గాను శ్రీమతి దీప్తి గారు మరియు శ్రీ రాఘవ ప్రవీణ్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వేషాలతో వర్ధాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ లక్ష్యంగా 60 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి దీప్తి గారి మరియు శ్రీ రాఘవ ప్రవీణ్ గారి కుమారుడు చిరంజీవి రీషాన్ జన్మదిన శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి రీషాన్ కి జన్మదిన శుభాకాంక్షలు, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ కోటి కాంతులు చిరంత భగవంతునికి నిన్ను నూరేళ్ళు ఇవ్వాలని, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున, అమ్మమ్మ తాతయ్య తరపున, నానమ్మ తాతయ్య తరపున మరియు భర్తమాత అనాథ ఉద్దేశం తరపున, అలాగే మా జూనియర్ పెండేశ్వర తరపున కూడా విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రీషాన్. అలాగే శ్రీమతి దీప్తి గారికి, శ్రీ రాఘవ ప్రవీణ్ గారికి, చిరంజీవి యాషికాకి, చిరంజీవి రీషాన్కి, శ్రీ ఎం రాజగోపాలరావు గారికి, శ్రీమతి అనంతలక్ష్మి గారికి దీర్ఘాయుష్ మాన్భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వేషంతో వర్ధిరాన్ని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించగా భగవంతుడు మీకు ప్రశంసించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటికి తరగిన ఆయురారోగ్యాలు అశ్వేశ్వర్యాలు సుఖశాంతం ప్రశంసించమని దేవుని పెడుతూ దీర్ఘాయుష్ మాన్భవ. అలాగే శ్రీమతి దీప్తి గారికి, శ్రీమతి అనంతలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీ నిన్ను ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవడం కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ రాఘవ ప్రవీణ్ గారికి మరియు మరి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడున్న 65 మంది అభాగ్యుల ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వివరిస్తున్న మా జూనియర్ పెండేశ్వర గారికి మరియు పుష్పనీల అమ్మగారికి పాదవందనం చేస్తూ, ఇక్కడ 365 రోజులు నిత్యాన్నం జరగాలని ఒక కాన్సెప్ట్ ముందుకొచ్చి తను చేస్తూ తను 100,000 మందితో చేపిస్తున్న జూనియర్ పెండేశ్వర గారి మరియు పుష్పనీల అమ్మగారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వేషాలతో వర్ధిరాలని కోరుకుంటూ పెండేశ్వర గారికి మరియు పుష్పనీల అమ్మగారికి పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి దీప్తి గారు, శ్రీ రాఘవ ప్రవీణ్ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానం మేము చేసిన వంటకాలు స్వీట్ రవ కేసరి, అలాగే పాపడు, అలాగే రైసు, వంకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. వచ్చినా అట్లా మనకు నేను ఇస్తాను అంటే